హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ నరసింహనాయుడు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే కోళ్ళు తెల్లగా పచ్చగా రెట్ట వేసి చనిపోతున్నాయి కదా దాని మీద ఈరోజు నేను వీడియో చేయటం జరుగుతుంది ముందే చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ ఇది మెడిసిన్కి సంబంధించింది స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం మన కోళ్ళు తెల్లగా పచ్చగా రెట్ట పారి చనిపోతున్నాయి అని చెప్పేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది మనల్ని అలాగే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చి అలా అవి చనిపోతున్నాయి ఇప్పుడు సీజన్ మారింది కదా ఫ్రెండ్స్ సీజన్ మారినప్పుడు ఇలాంటి గురకలు కానీ తెల్లగా రట్టగా వేసి చనిపోవటం కానీ ఇలాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం గుర్తుపట్టి వాటిని కాపాడుకోవాలి అప్పుడు కొన్ని కొన్ని సింటమ్స్ ఎలా ఉన్నాయంటే కోడి హుషారుగానే ఉంటుంది కాకపోతే తెల్లగా పచ్చగా పారతున్నాయి అలాగే తర్వాత చనిపోతున్నాయి ఇప్పుడు దానికి సంబంధించి మాట్లాడుతున్నాను ఇప్పుడు తెల్లగా పచ్చగా వేయటం అనేది రాణికే డిసీజ్ కింద వస్తుంది ఫ్రెండ్స్ ఇది రాణికే డిసీజ్ అంటారు దీనిని స్టార్టింగ్ స్టేజ్లో మనం తగ్గించుకోవాలి అంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్న మెడిసిన్ వాడినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ వర్కౌట్ అవుతుంది నా నేను వాడాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న టాబ్లెట్ పేరు వచ్చేసి టెరా మిషన్ టెరా మిషన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజి ఫ్రెండ్స్ ఇది కాకపోతే టెరా మెషన్ టూ ఫిఫ్టీ ఎంజీ తీసుకోవాలి మీరు టెరామిషన్ టూ ఫిఫ్టీ ఎంజీ తీసుకోవాలి నాకు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను తీసుకున్నాను టెరామిషన్ టూ ఫిఫ్టీ ఎంజి తీసుకోవాలి అలాగే మీకు కూడా ఫైవ్ హండ్రెడ్ ఎంజియే దొరికిందనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే మెడికల్ షాప్ను అతన్ని ఒకసారి అడగండి నేను టూ ఫిఫ్టీ ఎంజీ వేయాలనుకుంటున్నాను ఎలా వేయాలి అని చెప్పేసి ఇది గొట్టం రూపంలో ఉంటుంది ఆ మెడికల్ షాప్ను అతన్ని అడిగినట్లయితే మీకు సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ట్యాబ్లెట్ వచ్చేసి హ్యూమన్ మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది మనకి హ్యూమన్ మెడికల్ స్టోర్స్లో అలాగే ఇంకొక ట్యాబ్లెట్ ఉంది ఇది దొరకకపోతే ఇంకో ట్యాబ్లెట్ ఉంది వెటర్నరీకి సంబంధించింది ఇవి పశువుల మెడికల్ షాప్లోనే దొరుకుతుందనమాట ఇదేనండి ఆ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ మీకు దొరకపోతే ఇది పశువుల మెడికల్ షాప్లో దొరుకుతుంది పశువులకు సంబంధించిన మెడికల్ షాప్లో దీని పేరు వచ్చేసి ఆక్సిటట్రా సైక్లిన్ యానిమల్ ఫార్ములా ఆక్సిమ్ అని వెట్ వెట్ అని ఉంది కదా వెటర్నరీ అనమాట వెట్ అంటే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండి దీన్ని కూడా సగం వేసుకోవాలి మనం ఓకే ఇప్పుడు ట్యాబ్లెట్ చూసాం కదా వీటిని వాడాలో చూద్దాం ఇప్పుడు వినండి జాగ్రత్తగా అప్పుడు రెండు ట్యాబ్లెట్స్లో ఏది దొరికినా సరే ఒక ట్యాబ్లెట్ తీసుకుని దాని తోడుగా బీ కాంప్లెక్స్ తీసుకోవాలి ఇక్కడ కనపడుతుంది కదా వీడియోలో బీ కాంప్లెక్స్ బీ కాంప్లెక్స్ అది అదొకటి ఇదొకటి మార్నింగ్ మార్నింగ్ వేసేయాలి అదొకటి ఇదొకటి ఓకే అలాగే ఈ ట్యాబ్లెట్లు అయితే ఈ ట్యాబ్లెట్ బీ కాంప్లెక్స్ ఈ రెండిట్లో ఏదైనా ఏది దొరికినా మీకు టాబ్లెట్ అదొక ట్యాబ్ అదొక ట్యాబ్లెట్ ఇదొక ట్యాబ్లెట్ టూ ఫిఫ్టీ ఎంజీ అయితే టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసేయండి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అయితే ఇక్కడ చెప్పాను కదా హాఫ్ హాఫ్ వేసుకుని హాఫ్ ట్యాబ్లెట్తో పాటు బీకాంప్లస్ టాబ్లెట్ ఒకటి రెండు కలిపి మార్నింగ్ టై మార్నింగ్ వేసుకోవాలి ఈ ట్యాబ్లెట్స్ వచ్చేసి రెండు రోజులు మాత్రమే వేసుకోవాలి అలాగే కొంచెం ఎక్కువగా ఉంటే మూడు రోజులు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు వేయకూడదు రోజుకి ఒకసారే వేయాలి మార్నింగ్ టైంలో ఈ రోజు మార్నింగ్ వేశారంటే రేపు మార్నింగ్ వేయాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీకే అర్థమవుతుంది రిటర్న్ బట్టి మీరు రిజల్ట్ అనేది గుర్తించవచ్చు మార్నింగ్ ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత వాటికి వాటర్లో ఈ పౌడర్ కలిపివ్వాలి వాటితో పాటు ఈ పౌడర్ పేరు వచ్చేసి టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వాటర్ సాల్యుబుల్ అని ఉంది కదా ఈ ప్యాకెట్ వచ్చేసి వెటర్నరీ మెడికల్ షాప్లో మనకి దొరుకుతుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి డెబ్భై రూపాయలు ఉంటుంది కంపల్సరీ ఈ ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత వాటికి వాటర్లో కలిపి ఇవ్వాలన్నమాట ఈ పౌడర్ వచ్చేసి లీటర్ వాటర్కి హాఫ్ స్పూన్ వేయాలండి లీటర్ వాటర్లో సగం స్పూను కలిపి పౌడర్ కలిపి వాటికి పెట్టాలి ఈ వాటర్ రోగం వచ్చిన కోడి పిల్లలకే కాకుండా వేటికైనా పెట్టచ్చు ఇంకా మంచిది ఈ పౌడర్ వాడటం వల్ల వేరే వాటికి కూడా రాకుండా ఉంటుంది ఆ డిసిజ్ అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్